మిత్రులందరికీ నమస్కారం. రైతాంగ పోరాటంలో విజయం సాధించిన భారత కర్షక లోకానికి, వారికి అండగా నిలబడినటువంటి భారత ప్రజానీకానికి లాల్ సలాం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మోడీ 3 వ్యవసాయ నల్ల చట్టాలని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటన చేస్తూ భారత ప్రజలకు, రైతాంగానికి క్షమాపణ కోరాడు. దీన్ని మనం 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, ముమ్మాటికి ఇది ప్రజల యొక్క పోరాటం, ప్రజల యొక్క విజయం. అయితే ఇందులో రైతులు పోరాటం విరమిస్తారా లేదా అనేటువంటి దానికి మరొక అనుమానం కూడా ఉంది. మోడీ చెప్పిన దాంట్లో ఒకటి లేదు. విద్యుత్తు 2003 విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో, మొత్తం ఈ దేశానికి, వ్యవసాయ రంగానికి, ప్రజలందరికీ ఒక ఆక్సిజన్ లాంటిది విద్యుత్తు. ఆ విద్యుత్తుని కేంద్రీకరణ చేసి, ప్రైవేటీకరణ చేసే బిల్లు ఏదైతే ఉందో అది ఇంకా పెండింగ్లో ఉంది. దాన్ని వెనక్కి తీసుకుంటున్నానని మాత్రం మోడీ చెప్పలేదు. కాబట్టి అది కూడా వెనక్కి తీసుకుంటేనే విరమిస్తామంటారా ఏంటనేది రైతుల యొక్క ప్రకటన కోసం మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజల విజయం, రైతుల విజయం. ఇది అంబానీ ఆదానీల ఓటమి, ఇది మోడీ ఓటమి అంటే కాదు. మోడీ అనే అతను ఒక నియంత. మోడీని అంబానీ ఆదానీలు అధికారంలోకి తెచ్చుకొని వాళ్ళు నియమించుకున్నటువంటి ఒక ఏజెంటు. వాళ్ళ కోసం తెచ్చినటువంటి చట్టాలు ఈ దేశ ప్రజల యొక్క, ఈ దేశ ప్రజల్ని తాకట్టు పెట్టి ఆదానీలకి మొత్తాన్ని కట్టబెట్టేదానికి తీసుకొచ్చినటువంటి చట్టాలు. విదేశీ పెట్టుబడిదారులు, స్వదేశీ కార్పొరేట్లు కలిసి కుట్ర పని ఈ దేశంలో ఇలాంటి పనులన్నీ కూడా మోడీ చేత చేయిస్తున్నారు. కాబట్టి ముమ్మాటికి ఇది భారత ప్రజల విజయం, అంబానీ ఆదానీ విదేశీ కార్పొరేట్ల యొక్క ఓటమి. ఎంత పోరాటం, ఎంత త్యాగం, ఎంత గొప్ప సహనం, ఎన్ని కుట్రలు, ఎంత దుష్ప్రచారం, ఎన్ని బూతులు తిట్టారు, రైతులు కాదన్నారు, ఉగ్రవాదులు అన్నారు, ఖలిస్తాన్ వాళ్ళు అన్నారు. రిపబ్లిక్ డే రోజున కిరాయి సైన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క తాబేదారులని ఎర్రకోట ఎక్కించి అక్కడ జెండా వేపించి రైతులే రిపబ్లిక్ డే నాడు కుట్ర పన్నారని చెప్పేసి ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు. రైతుల్ని తిట్టిన తిట్లు, బూతులు, వాళ్ళ మీద జరిగినటువంటి ప్రచారం ఇదేమైనా మామూలు ప్రచారమా? అయినా భరించారు. 680 మంది రైతులు నిండు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయింది 680 మంది. అయితే కొన్ని వేల మంది కాళ్ళు పోగొట్టుకున్నారు, చేతులు పోగొట్టుకున్నారు, అనేక మంది పెద్ద పెద్ద రోగాల బారిన, దాడుల బారిన పడ్డారు. అదేమైనా మామూలు త్యాగమా? అదేమైనా మామూలు నిర్బంధమా? రోడ్లకు అడ్డంగా మేకులు గుచ్చారు, బారికేడ్లు పెట్టారు, కేసులు పెట్టారు. నేను డిమాండ్ చేస్తున్నాను, దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం సందర్భంగా పెట్టినటువంటి కేసులన్నీ విత్డ్రా చేస్తున్నాను అని మోడీ చెప్పాడా? చెప్పలేదు. క్షమాపణ చెప్తున్నానన్నాడు. కానీ రైతుల మీద, రైతులకు అండగా నిలబడేటువంటి ప్రజల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ నేను ఉపసంహరించుకుంటున్నాను, వెనక్కి తీసుకుంటున్నాననే మాట కూడా చెప్పలేదు. ఆ సందర్భంగా మేము చేసినటువంటి తప్పుడు ప్రచారం వెనక్కి తీసుకుంటున్నామని చెప్పలేదు. కాబట్టి అంతిమంగా ప్రజలే గెలుస్తారు. నియంతలు తాత్కాలికంగా కొంతకాలం పెత్తనం చేస్తారు, తాత్కాలికంగా వాళ్ళు పైచే అవుతారు, కొన్ని సంవత్సరాలు పరిచయం అవుతారు, ఒక్కో సందర్భంలో దశాబ్దాలు కూడా పరిచయం అవుతారు. కానీ ప్రజలు మాత్రం అంతిమంగా గెలుస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది, చాలామంది అంటున్నట్టుగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, పంజాబ్ ఎన్నికలు కనుక లేకపోతే మన భారతదేశంలో జమిలీ ఎన్నికలే ఉండి ఉంటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంట్లు అన్నీ కలిపి ఒకేసారి ఎన్నికలు వచ్చి 5 ఏళ్ల పాటు ఏమీ లేకుండా ఉంటే, అన్ని జమిలీ ఎన్నికలే ఉంటే ఇలా వెనక్కి తగ్గేవాడా? ఈరోజు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, పంజాబ్ ఎన్నికల్లో ఎదురుగాలి వేస్తుంది, ఓడిపోతాడని చెప్పేసి అన్ని నివేదికలు అన్నీ కూడా చెప్తున్నాయి సర్వేలు, కాబట్టి వెనక్కి తగ్గాడని అంటున్నారు. అది కూడా నిజం కావచ్చు. ఇది కపట నాటకం కావచ్చు. వెనక్కి తగ్గిన మాట వాస్తవం. కానీ ఎందుకు వెనక్కి తగ్గాడంటే నిజంగా రైతుల మీద భక్తితోనో, వ్యవసాయం మీద భక్తితోనో, ఈ దేశం మీద భక్తితో కాదు. అత్యంత కీలకమైన రాష్ట్రం అతనికి, గుండెకాయ లాంటి రాష్ట్రం చిత్తు చిత్తుగా ఓడిపోయేదానికి అక్కడ అవకాశం ఉంది కాబట్టి
అక్కడ ప్రజలు కూడా బాగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వెనక్కి తగ్గాడనేటువంటిది కూడా ఉన్నది. కాబట్టి అనేక అసెంబ్లీలు కేరళ దగ్గర నుంచి మొదలుపెట్టి పంజాబ్, అదేవిధంగా తమిళనాడు, అనేక రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీ, ఇట్లా అనేక రాష్ట్రాల అసెంబ్లీలు చేసినవి తీర్మానాలు దీనికి వ్యతిరేకంగా. కొన్ని రాష్ట్రాలు చేస్తామని చెయ్యలేదు. కాబట్టి ఈ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ విజయం. కొంతమంది పోరాటంలో పాల్గొంటున్నాము అని చెప్పి దీంట్లో అరకొరగా పాల్గొని ఈ పోరాటంలో మేము కూడా ఉన్నామని చెప్తున్నారు. కానీ ఈ పోరాటంలో మిలిటెంట్గా పాల్గొని త్యాగాలు చేసి జైళ్ళకు వెళ్ళి లాఠీ దెబ్బలు తిని, లాఠీలకు తల పోటీలిచ్చి, గుండె దెబ్బలకు గుండెలనిచ్చి చచ్చిన వారి త్యాగం మీద వచ్చినటువంటి విజయం, ఈ రైతుల యొక్క విజయం అనే విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. నవంబర్ 26 కొద్ది రోజుల్లోనే ఉంది. దీనికి సంవత్సరం కాలం నిండబోతున్న సందర్భంగా దీన్ని మరింత ఉధృతం చేసేదానికి రైతాంగం సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో మోడీ ఈ రకంగా కిందకి దిగి రావడం అనేది ఏదైతే ఉందో నిజంగానే గొప్ప విషయం. రానున్న కాలంలో లేబర్ కోడ్లు, కార్మిక వర్గం మీద తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు కానీ, అదేవిధంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు, విశాఖ ఉక్కు కార్మికులు, ఇంకా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, రైతాంగ కార్మిక ఉద్యమాలు ఈ మధ్య కోడి రైతులు విజయం సాధించారు. కానీ అది కూడా అమలు ఎలా ఉంటుందనేది తెలియదు. కాబట్టి ప్రజా ఉద్యమాలు మెల్లమెల్లగా మళ్ళీ ఊపందుకుంటున్నాయి, ఉద్యమం ముందుకు వస్తున్నది. కాబట్టి మరొకసారి విజేతలందరికీ, దీనికి అండగా నిలబడేటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.